అయోధ్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. బాబ్రీ మసీద్ రామ జన్మభూమి వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కుదారులు ఎవరనే దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి సంబంధించి వాస్తవ యాజమాన్య హక్కుదారులు ఎవరనే దానిపై పిటిషనర్ల తరపు లాయర్ల నుంచి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. वन स्टेप फॉरवर्ड है क्योंकि अभी तक अप्रोप्रिएट बेंच कॉन्स्टिट्यूटेड नहीं थी और चीफ जस्टिस ने यही कहा है कि 10 जनवरी को हम ये मैटर लगा रहे हैं ये डिसाइड करने के लिए कि अप्रोप्रिएट बेंच इस मामले में फर्दर ऑर्डर क्या पास करेगी. तो 10 जनवरी को ये मैटर अब अप्रोप्रिएट बेंच विशेष पीठ के सामने लगाया जाए. 10 तारीख से इस मामले में आप ये मान के चल सकते हैं कि अप्रोप्रिएट बेंच अब इस मामले की सुनवाई की रूपरेखा तय करे. ये देखिए, ये चीफ जस्टिस इज द मास्टर ऑफ द रोस्टर और चीफ जस्टिस ऑफ इंडिया एडमिनिस्ट्रेटिव साइड पे बेंच गठित करेंगे और जब सुप्रीम कोर्ट की कॉजलिस्ट आएगी 6 या 7 तारीख को आप सबको पता चल जाएगा ये मामला చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈరోజు ఏదైతే రామ్ జన్మభూమి వివాదం సంబంధించినటువంటి కేసు విచారణ ఉందో 14 పిటిషన్ల పైన జనవరి 10వ తేదీ నుంచి 3 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభిస్తుందనేటువంటిది ఈరోజు ఖరారుంది. ఈరోజు కేవలం ఒక నిమిషం మాత్రం కోర్టు ప్రొసీడింగ్ కొనసాగింది. ఇటు విపక్షాలకు సంబంధించినటువంటి ఎటువంటి వాదనలు కూడా ఈరోజు జస్టిస్ రంజన్ గగోయ్ వినలేదు. కేవలం అప్పీల్ మాత్రమే ఖరారు చేసి విచారణను వాయిస్తారు. ఇప్పటి వరకు జరుగుతున్న వివాదం వ్యవహారంలో జనవరి 10 నుంచి ఏదైతే 3 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభిస్తుంది. దాని తర్వాత ఈ 14 పిటిషన్ల పైన కలిసి ఒకేసారి విచారణ చేపడతామని గతంలో సుప్రీంకోర్టు తెలియజెప్పింది. అందుకే ఈ విచారణ జరగబోతుంది వర్ష. రైట్ శరత్, థ్యాంక్ యూ.